హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 13th చాప్టర్ ప్రాబబిలిటీ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 13.1లో 6, 7, 8, 9 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 6th ప్రాబ్లం, ఇట్ ఈస్ గివెన్ దట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్ ది ప్రాబబిలిటీ ఆఫ్ 2 స్టూడెంట్స్ నాట్ హ్యావింగ్ ది సేమ్ బర్త్డే ఈజ్ 0.992. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ దట్ ది 2 స్టూడెంట్స్ హ్యావింగ్ ది సేమ్ బర్త్డే? మొత్తం గ్రూప్లో 3 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళలో 2 స్టూడెంట్స్ యొక్క బర్త్డే సేమ్ రోజు కాకపోవడానికి ఛాన్స్ 0.992 అంట. అయితే ఆ 2 స్టూడెంట్స్ యొక్క బర్త్డే సేమ్ రోజు కావడానికి ఛాన్స్ ఎంత అనేది కనుక్కోవాలి. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాన్ని పి ఆఫ్ ఈ అనుకున్నట్లయితే, ఈ సేమ్ బర్త్డే ఒకే రోజు కావడానికి ఉన్న ఛాన్స్ని పి ఆఫ్ ఈ బార్ అనుకుందాము. సో పి ఆఫ్ ఈ ఇచ్చారు, పి ఆఫ్ ఈ బార్ వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్ మనకి ఇచ్చిన దాన్ని పి ఆఫ్ ఈ అనుకుందాము. మనకి ప్రాబ్లంలో ఇచ్చింది ది ప్రాబబిలిటీ దట్ 2 స్టూడెంట్స్ నాట్ హ్యావింగ్ ది సేమ్ బర్త్డే అనే ఈవెంట్ని పి ఆఫ్ ఈ అనుకున్నట్లయితే పి ఆఫ్ ఈ వాల్యూ 0.992 ఇచ్చారు. సో మనకి కాంప్లిమెంటరీ ఈవెంట్ అనమాట, ఈ కానివన్నీ కూడా ఈ డాష్ అవుతాయి. ఈవెంట్ ఈ కానివన్నీ కూడా ఈకి కాంప్లిమెంట్ అంటే పి ఆఫ్ ఈ బార్ అవుతుంది. సో ది కాంప్లిమెంటరీ ఈవెంట్ దట్ ఈస్ 2 స్టూడెంట్స్ హ్యావింగ్ ది సేమ్ బర్త్డే, ఆ ఇద్దరి బర్త్డే ఒకే రోజు అవడానికి ఛాన్స్ని పి ఆఫ్ ఈ బార్ అనుకున్నట్లయితే మనకు ఫార్ములా ఉంది, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు 1. సో పి ఆఫ్ ఈ వాల్యూ 0.992, పి ఆఫ్ ఈ బార్ కనుక్కోవాలి. సో పి ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు ఈ 0.992 రైట్ సైడ్ వెళ్తే -0.992 అవుతుంది. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఎక్కువ మంది తప్పు చేస్తుంటారు. ఇక్కడ పాయింట్ తర్వాత 3 డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 1 పక్కన కూడా పాయింట్ పెట్టుకొని 3 జీరోస్ పెట్టుకోవాలి. పాయింట్ కింద పాయింట్ పెట్టుకుని పాయింట్కి ముందున్న 0 ముందు, తర్వాత ఉన్న డెసిమల్ నెంబర్స్ పాయింట్ తర్వాత వేసుకుని సబ్ట్రాక్షన్ చేయాలి. 0లో నుంచి 2 పోదు కాబట్టి బారోయింగ్ తెచ్చుకున్నట్లయితే 10 అవుతుంది. 10లో నుంచి 2 మైనస్ చేస్తే 8. ఇంక ఇక్కడ బారోయింగ్ తెచ్చుకున్నాము కాబట్టి 9 ఉంటుంది. 9లో నుంచి 9 పోతే 0, ఇక్కడ కూడా 9 ఉంటుంది. 9లో నుంచి 9 పోతే 0. సో ఇక్కడ ఇంకేం ఉండదు, బారోయింగ్ తెచ్చుకున్నాం కాబట్టి 0లో నుంచి 0 సబ్ట్రాక్షన్ చేస్తే 0.08. నెక్స్ట్ 7th ప్రాబ్లం, ఏ డై ఈస్ థ్రోన్ వన్స్, ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రైమ్ నెంబర్ ఏ నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 అండ్ 6 అన్ ఆడ్ నెంబర్. సో ఒక డైని త్రో చేసినప్పుడు ఈ 3 వచ్చే ఛాన్స్ ఎంతో ప్రాబిలిటీ కనుక్కోవాలి. సో ఒక డైని త్రో చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 వస్తాయి. వెన్ ఏ డై ఈస్ థ్రోన్ వన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇస్ ఈక్వల్ టు 6. అంటే టాప్ ఫేస్ మీద 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 కూడా రావచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 అవుతాయి. మనకు అడిగిన ప్రాబ్లమ్స్లో ఫస్ట్ది నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ప్రైమ్ నెంబర్. ఈ 6 అవుట్కమ్స్లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండే నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. 2, 3, 5 ఈ 6 నెంబర్స్లో 2, 3, 5 ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. అంటే 3 అవుట్కమ్స్ ఫేవర్గా ఉన్నాయన్నమాట ప్రైమ్ నెంబర్కి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ప్రైమ్ నెంబర్స్కి ఫేవర్గా 3 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ దగ్గర 3 రాస్తాము, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6. సో క్యాన్సిల్ చేసినట్లయితే 3 వన్స్, 3 టూస్. సో ఇక్కడ మనం బెట్ కట్టినప్పుడు డై త్రో చేసినప్పుడు టాప్ ఫేస్ మీద ప్రైమ్ నెంబర్ వస్తే నేను గెలిచినట్లు అని బెట్ కనుక కట్టినట్లయితే టాప్ ఫేస్ మీద 2 వచ్చినా గెలుస్తారు, టాప్ ఫేస్ మీద 3 వచ్చినా గెలుస్తారు, టాప్ ఫేస్ మీద 5 వచ్చినా గెలుస్తారు. సో మనకి గెలవడానికి 3 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మొత్తం 6 ఛాన్సెస్లో. సో ప్రాబిలిటీ 1/2 అవుతుంది. నెక్స్ట్ 2nd, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఏ నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 అండ్ 6. సో ఈసారి ఏమని బెట్ కట్టారంటే టాప్ ఫేస్ మీద 2కి 6కి మధ్యలో ఉండే నెంబర్ ఏ నెంబర్ వచ్చినా నేను గెలిచినట్లే అని బెట్ కట్టినట్లయితే మనకి ఫేవర్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2కి 6కి మధ్యలో 3, 4, 5 నెంబర్స్ ఉన్నాయి. అంటే 3 ఫేవరబుల్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ బిట్వీన్ 2 అండ్ 6 ఇజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. 2కి 6కి మధ్యలో ఉండే నెంబర్స్ 3 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఛాన్సెస్ 3/టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6. 3 వన్స్, 3 టూస్, 1/2 అంటే గెలవడానికి ఛాన్స్ హాఫ్ ఉందన్నమాట. నెక్స్ట్ 3rd, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు అన్ ఆడ్ నెంబర్. టాప్ ఫేస్ మీద ఆడ్ నెంబర్ కనుక వచ్చినట్లయితే గెలిచినట్లు అనమాట. ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి ఆ 6 ఛాన్సెస్లో అంటే 1, 3, 5 3 ఛాన్సెస్ ఉన్నాయి.
సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఆడ్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఆడ్ నెంబర్కి ఫేవర్గా 3 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 3 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 6. 3 ones 3 twos, ప్రాబబిలిటీ 1/2. నెక్స్ట్ 8th ప్రాబ్లం, వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఫర్ డ్రాయింగ్ అవుట్ ఎ రెడ్ కింగ్ ఫ్రమ్ డెక్ ఆఫ్ కార్డ్స్. డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి ఒక కార్డు కనుక ర్యాండమ్గా డ్రా చేసినట్టయితే అది రెడ్ కలర్ కార్డ్ అయి ఉండాలి, కింగ్ అయి ఉండాలంట. ప్రాబబిలిటీ కనుక్కోవాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52. నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇన్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 52. ఈ 52లో 26 బ్లాక్ కార్డ్స్, 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి. 26 రెడ్ కార్డ్స్లో కూడా 13 డైమండ్ కార్డ్స్, 13 హార్ట్ కార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క సూట్లో ఒక కింగ్ కార్డు మాత్రమే ఉంటుంది. అంటే రెడ్ కింగ్ కార్డ్స్ మొత్తం 2 ఉంటాయన్నమాట, డైమండ్ కింగ్, హార్ట్ కింగ్. సో ఫేవరబుల్ ఛాన్సెస్ 2. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 52. కార్డ్స్ మొత్తం 52 కదా. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ కింగ్ కార్డ్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో రెడ్ కింగ్ కార్డ్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 బై టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52. 2 ones 2 26 క్యాన్సిల్ చేసినట్లయితే 1/26 అవుతుంది దీని ప్రాబబిలిటీ. నెక్స్ట్ 9th ప్రాబ్లం, మేక్ 5 ప్రాబ్లమ్స్ గెటింగ్ ప్రాబబిలిటీ యూజింగ్ డైస్, కార్డ్స్ ఆర్ బర్త్డేస్ అండ్ డిస్కస్ విత్ ఫ్రెండ్స్ అండ్ టీచర్ అబౌట్ దేర్ సొల్యూషన్స్. సో ఈ ప్రాబబిలిటీని కనుక్కోవడానికి ఒక 5 ప్రాబ్లమ్స్ మీరే సొంతగా తయారు చేసి వాటి సొల్యూషన్స్ ఎలా చేయాలో ఫ్రెండ్స్ తోటి టీచర్స్ తోటి డిస్కస్ చేస్తూ చేయమని అడుగుతున్నారు. ఆ ప్రాబ్లమ్స్ డైస్ గురించి కానీ లేదా ప్లేయింగ్ కార్డ్స్ గురించి కానీ లేదా బర్త్డేస్ గురించి కానీ వేటి గురించి అయినా ఒక 5 ప్రాబ్లమ్స్ మీరే సొంతగా తయారు చేసి వాటి సొల్యూషన్స్ కూడా రాయాలి. చూడండి, అందులో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్ ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్, దెన్ ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ బ్లాక్ ఫేస్ కార్డ్. డెక్ ఆఫ్ కార్డ్స్లో నుంచి ఒక కార్డు కనుక డ్రా చేసినట్టయితే ర్యాండమ్గా ఫేస్ కార్డ్ అయి ఉండాలి, అది బ్లాక్ కలర్ అయి ఉండాలన్నమాట. మొత్తం బ్లాక్ కలర్ కార్డ్స్ 26 ఉంటాయి. 26లో కూడా 13 స్పేడ్స్, 13 క్లబ్స్ ఉంటాయి. ఒక్కొక్క సూట్లో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి, కింగ్, క్వీన్, జాకీ. కింగ్, క్వీన్, జాకీ ఈ మూడు కూడా ఫేస్ కార్డ్స్. ఈ మూడు ఫేస్ కార్డ్స్లో క్లబ్లో 3 ఉంటాయి, అలానే స్పేడ్ సూట్లో కూడా 3 ఉంటాయి. అంటే మొత్తం 6 ఫేస్ కార్డ్స్ ఉంటాయన్నమాట బ్లాక్ కలర్వి. సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇస్ ఈక్వల్ టు 52. నెంబర్ ఆఫ్ బ్లాక్ ఫేస్ కార్డ్స్ ఇస్ ఈక్వల్ టు 6. మొత్తం ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి, అందులో రెడ్ కలర్వి 6, బ్లాక్ కలర్వి 6 ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు బ్లాక్ మాత్రమే అడిగారు కాబట్టి బ్లాక్ కలర్ కార్డ్స్ 6 ఉంటాయి. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లాక్ ఫేస్ కార్డ్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో బ్లాక్ కలర్కి ఫేవర్గా 6 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఫేస్ కార్డ్స్ 6 బై టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 threes 2 26. సో ప్రాబబిలిటీ 3/26. నెక్స్ట్ 2nd one, వెన్ ఏ డైస్ ఈజ్ రోల్డ్ ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కాంపోజిట్ నంబర్. డైని కనుక రోల్ చేసినప్పుడు టాప్ ఫేస్ మీద కాంపోజిట్ నంబర్ రావడానికి ఛాన్స్ ఎంతో కనుక్కోవాలి. వెన్ ఏ డై ఈజ్ రోల్డ్ వన్స్ దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 6. అందులో ఆ 6 అవుట్కమ్స్లో కాంపోజిట్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవర్ టు కాంపోజిట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 2 నెంబర్స్ ఉన్నాయన్నమాట. కాంపోజిట్ నెంబర్ అంటే 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండే నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. సో 1కి ఒక ఫ్యాక్టర్ మాత్రమే ఉంటుంది, 2కి 2 ఫ్యాక్టర్స్, 3కి 2 ఫ్యాక్టర్స్, 4కి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 టేబుల్ 2 టేబుల్ 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అలానే 6కి 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 2 3 and 6. సో కాంపోజిట్ నెంబర్స్ 2 ఉంటాయన్నమాట ఈ 6 అవుట్కమ్స్లో. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ కాంపోజిట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. కాంపోజిట్ నెంబర్కి ఫేవర్గా 2 ఛాన్సెస్ ఉన్నాయి, బై టోటల్ అవుట్కమ్స్ 6, 2 ones 2 threes. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ కాంపోజిట్ నెంబర్ ఆన్ ది టాప్ ఫేస్ ఈజ్ 1/3. నెక్స్ట్ 3rd one, when a dice is rolled find the probability of getting an odd prime number. డైస్ రోల్ చేసినప్పుడు టాప్ ఫేస్ మీద ఆడ్ నెంబర్ అయి ఉండాలి, ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. అది అటువంటి నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎంతో కనుక్కోవాలి. వెన్ ఏ డై ఈజ్ రోల్డ్ వన్స్ దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ ఈక్వల్ టు 6. అందులో ప్రైమ్ నెంబర్స్ 3 ఉన్నాయి, 2 3 5. ఈ మూడు కూడా ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్లో కూడా ఆడ్ నెంబర్స్ అయి ఉండాలంట. సో ఆడ్ ప్రైమ్ నెంబర్స్, 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 3 5 అనేవి ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. సో ఆడ్ ప్రైమ్ నెంబర్స్ 2 ఉన్నాయి మొత్తం.
probability of getting an odd prime number is equal to number of favorable outcomes by total number of outcomes. Odd prime number కి ఫేవర్ గా 2 ఛాన్సెస్ ఉన్నాయి, 2 బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6, 2 వన్స్ 2 త్రీస్, సో ప్రాబిలిటీ 1/3. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్ ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్, దెన్ ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఏస్ కార్డ్. డెక్ ఆఫ్ కార్డ్లో నుంచి ఒక కార్డును కనుక డ్రా చేసినప్పుడు ఏస్ కార్డు రావడానికి ప్రాబిలిటీ కనుక్కోవాలి. మొత్తం 4 సూట్స్లోనూ ఒక్కొక్క సూట్లో ఒక ఏస్ కార్డు ఉంటుంది కాబట్టి మొత్తం 52 కార్డ్స్లో ఏస్ కార్డ్స్ 4 ఉంటాయన్నమాట. క్లబ్ కార్డ్స్లో ఒక ఏస్ కార్డు, స్పేడ్ కార్డ్స్లో ఒక ఏస్ కార్డు, డైమండ్ కార్డ్స్లో ఒక ఏస్ కార్డు, అలాగే హార్ట్ కార్డ్లో కూడా ఒక ఏస్ కార్డు ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52, అందులో ఏస్ కార్డ్స్ 4. నెంబర్ ఆఫ్ ఏస్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఏస్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో మనకి ఏస్ కార్డ్స్కి ఫేవర్గా 4 ఛాన్సెస్ ఉన్నాయి, 4 బై టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52. 4 టేబుల్లో క్యాన్సిల్ చేసినట్లయితే 4 వన్స్, 4 థర్టీన్స్, సో ప్రాబిలిటీ 1/13. సో ఇక్కడ మీరు ఈ 5 ప్రాబ్లమ్స్ మీకు ఇష్టం వచ్చినవి ఏవైనా రాసుకోవచ్చు, వాటికి సొల్యూషన్స్ కూడా రాయాలన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇఫ్ ఈజ్ అన్ ఈవెంట్ హూజ్ ప్రాబిలిటీ ఈజ్ 2/5, దెన్ ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈ. ఈ అనే ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 2/5 అంట, అయితే నాట్ ఈ అంటే ఈకి కాంప్లిమెంటరీ ఈవెంట్ అన్నమాట. నాట్ ఈ అంటే ఈ బార్ అవుతుంది. వీ నో పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఈ వాల్యూ ఇచ్చారు 2/5, ప్లస్ పి ఆఫ్ ఈ బార్ కనుక్కోవాలి ఇస్ ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఈ బార్ కనుక్కోవాలి కాబట్టి ఈ 2/5ని రైట్ సైడ్ పంపిస్తే -2/5 అవుతుంది. సో ఎల్సిఎం చేసినట్లయితే 5 ఎల్సిఎం అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 వన్స్ 5, మైనస్ 2 వన్స్ 2, 5లో నుంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే 3/5. సో పి ఆఫ్ ఈ బార్ అంటే నాట్ ఈ ప్రాబిలిటీ 3/5 అవుతుంది. ఇవి 5 ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా మీ సొంతగా ఇంకేమైనా 5 ప్రాబ్లమ్స్ రాసుకొని మీరే సొల్యూషన్ రాసుకోవచ్చు.